గుడ్ మార్నింగ్, కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్ ఈ మార్నింగ్ మిక్స్డ్గా ట్రేడ్ అవుతున్నాయి. కొన్ని చోట్ల లాభాలు, కొన్ని చోట్ల నష్టాలు కనిపిస్తున్నాయి అక్రాస్ ఏషియా. షాంఘై ఫర్ ఇన్స్టాన్స్ ఈజ్ ట్రేడింగ్ విత్ 6 పాయింట్స్ లాస్, హ్యాంగ్సెంగ్ 25 పాయింట్స్ గెయిన్, ఎస్జెక్స్ నిఫ్టీ 11,582. సో మేబీ ఫ్లాట్ లేదా స్లైట్లీ నెగిటివ్ ఓపెనింగ్ పోసే మనం మార్కెట్స్లో చూసే అవకాశం ఉంది. నిన్న మనకు ఇండిసెస్ లాభాలతో ముగిశాయి, సెన్సెక్స్ నిఫ్టీలు లాభాలతో ముగిశాయి, ఓన్లీ బికాజ్ ఆఫ్ వన్ స్టాక్, దట్ ఈస్ ఇన్ఫోసిస్. సో ఇన్ఫోసిస్ టెక్నాలజీస్ నిన్న ఆల్మోస్ట్ మోర్ దాన్ 7% పెరిగింది. సో నిఫ్టీ గెయిన్స్లో ఓన్లీ 50 పాయింట్స్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, టీసీఎస్ 10 పాయింట్స్, కోటక్ 8 పాయింట్స్. ఈ మూడు తీసేస్తే మిగతా 47 స్టాక్స్ కూడా -33 పాయింట్స్ ఇవ్వడం చూసాం. అందుకే నిన్న నిఫ్టీ సుమారుగా ఒక 25 పాయింట్ల లాభంతో క్లోజ్ కావడం కూడా చూసాం. 1,000 crores వర్త్ డెలివరీ బేస్డ్ బయింగ్ ఇన్ఫోసిస్లో జరిగింది బికాజ్ ఆఫ్ ఎక్స్ట్రాడినరీ పెర్ఫార్మెన్స్ ఇన్ ది Q1. Q1 రిజల్ట్స్ చాలా ఆశాజనకంగా వెలువడ్డాయి ఇన్ఫోసిస్ టెక్నాలజీస్కి సంబంధించి. సో అదర్వైజ్ ఇండియన్ ఈక్విటీస్ లాస్ట్ 1 మంత్లో మనం చాలా అండర్ పెర్ఫామ్ చేస్తున్నాం. గ్లోబల్ మార్కెట్స్, ఇతర టాప్ 10 మార్కెట్స్, మనం టాప్ 10లో ఇండియన్ మార్కెట్స్ కూడా ఉన్నాయి గ్లోబల్గా చూస్తే. సో ఇందులో మనం ఇండియన్ మార్కెట్స్ లాస్ట్ 1 మంత్లో -2.77% రిటర్న్, అంటే నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చాయి. వేరాజ్ ఆల్ అదర్ మార్కెట్స్ ఇంక్లూడింగ్ యుఎస్, కెనడా, ఫ్రాన్స్, హాంకాంగ్, చైనా, జపాన్, జర్మనీ, యూకే, స్విట్జర్లాండ్ ఇలాంటి ఇండిస్ కంట్రీస్ సంబంధించిన ఇండిసెస్ అన్నీ కూడా ఎనీవేర్ బిట్వీన్ 0.34 to 4.5% వరకు కూడా రిటర్న్స్ ఇచ్చిన సందర్భం మనం గమనిస్తున్నాం లాస్ట్ 1 మంత్లో. సో మన మార్కెట్ క్యాప్ జనవరి 2018తో కంపేర్ చేస్తే 14.3% తగ్గింది, అరౌండ్ $2.11 trillion దగ్గర ఇప్పుడు మన టోటల్ మార్కెట్ క్యాప్, మార్కెట్ వాల్యూ కనిపిస్తోంది. సో చాలా కారణాలు ఉన్నాయి దీనికి, అండర్ పెర్ఫార్మెన్స్కి. వన్ ఆఫ్ ది రీజన్స్ ఈజ్ అఫ్ కోర్స్ ది ఎకనమిక్ స్లో డౌన్. నిన్న కూడా చూసాను ట్రేడ్ డేటా చాలా నెగిటివ్గా వచ్చింది. ఇంపోర్ట్స్ 9% తగ్గాయి, అలాగే ఎక్స్పోర్ట్స్ కూడా 10% తగ్గాయి. నార్మల్గా ఇంపోర్ట్స్ పెరగడం, ఎక్స్పోర్ట్స్ తగ్గడం అనేది చూస్తున్నాం లాస్ట్ ఫ్యూ మంత్స్గా. బట్ ఈసారి ఇంపోర్ట్స్లో కూడా జూన్ ట్రేడ్ డేటా గమనిస్తే 9% క్షీణత గమనించాం. సో మన ఎకానమీ ఇంపోర్ట్స్ని అబ్జార్బ్ చేసుకునే పరిస్థితిలో లేదు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఒక ఓవరాల్గా డిమాండ్ చాలా తగ్గింది మన ఎకానమీలో, అండ్ ఎక్స్పోర్ట్స్లో కూడా ఒక ఫాల్ అనేది గమనిస్తున్నాం, విచ్ ఈజ్ నాట్ గుడ్ ఫర్ ది ఎకానమీ. సో ఈ నేపథ్యంలో ఆటోమొబైల్ స్లో డౌన్ చూస్తున్నాం. ఆటోమొబైల్ కంపెనీస్ లైక్ అశోక్ లేలాండ్, టాటా మోటార్స్ వీళ్ళందరూ కూడా ప్రొడక్షన్ షట్డౌన్స్, అశోక్ లేలాండ్ తాజాగా 9 రోజుల ప్రొడక్షన్ షట్డౌన్ని అనౌన్స్ చేసింది. అలాగే ఎన్బిఎఫ్సి క్రైసిస్ మరింత ముదురుతోంది. నిన్న మనం DHFL స్టాక్ ఒక్కసారిగా 30% క్షీణించింది. నిన్న మార్నింగ్ మనం అనుకున్నాం డోంట్ బై DHFL లాంటి కంపెనీస్, ఎందుకంటే చాలా దారుణమైన పరిస్థితుల్లోకి ఈ కంపెనీస్ వెళ్ళిపోతున్నాయి. బహుశా 1-2 ఏళ్ల తర్వాత ఒకప్పుడు DHFL అనే ఒక కంపెనీ ఉండేది, లేకపోతే ఒకప్పుడు రిలయన్స్ ఇన్ఫ్రా అనే ఒక కంపెనీ ఉండేది, సుజలాన్ అనే ఒక కంపెనీ ఉండేది అని మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఇటువంటి కంపెనీస్లో కనిపిస్తుంది. సో ఈ ట్రబుల్డ్ కంపెనీస్ జోలికి అసలు ఎంత మాత్రం వెళ్ళొద్దు, అది DHFL అయినా కావచ్చు లేదా మరొక ILNFS కావచ్చు, మరొక కంపెనీ కావచ్చు, రేట్స్ తగ్గాయి కదా అని అటువంటి కంపెనీల జోలికి వెళ్ళొద్దని పదే పదే మనం అనుకుంటుందే అన్నమాట. సో అదర్వైజ్ మార్కెట్స్ ఒక నారో రేంజ్కి వచ్చేసాయి, 11,500 to 11,650. ఈ నారో రేంజ్లో ఇండెక్స్ మనకు కదలాడే అవకాశం కనిపిస్తుంది. ఈ మంత్లో నిఫ్టీ ఇప్పటిదాకా 1.7% తగ్గింది, వేరాజ్ మిడ్ క్యాప్ ఇండెక్స్ ఈజ్ డౌన్ బై 3.9%. సో మిడ్ క్యాప్స్లో ఎంత పెయిన్ ఉందో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. నిన్న కూడా చూసాం RBL బ్యాంక్, పర్వాలేదు ఈ బ్యాంక్ బాగానే ఉందనుకునే బ్యాంక్ ఇది, బట్ అది కూడా 5.4% తగ్గింది. లాస్ట్ 7 డేస్లో ఆల్మోస్ట్ 8% తగ్గింది RBL బ్యాంక్. 125 crores తర్వాత డెలివరీ బేస్డ్ సెల్లింగ్ చూసాం. అఫ్కోర్స్ అక్కడక్కడ చిన్న చిన్న పాజిటివ్ స్పైక్స్ మనకు కనిపిస్తున్నాయి. ఫర్ ఇన్స్టాన్స్ సన్ ఫార్మా ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్గా బాగా బేరిష్గా ఉన్న కంపెనీ, బేరిష్గా ఉన్న స్టాక్ ఇది. నిన్న సడన్గా మోర్గాన్ స్టాన్లీ అవుట్ పెర్ఫామ్ రేటింగ్ ఇచ్చింది, ఓవర్వెయిట్ రేటింగ్ ఇచ్చింది, దీంతో 250 crores తర్వాత డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం. సో ఇలా ఎక్కడైనా అక్కడక్కడ పాజిటివ్ వార్తలు వచ్చినప్పుడు మేబీ వీ కెన్ రివ్యూ అవర్ డెసిషన్, అదర్వైజ్ మోస్ట్లీ బేరిష్ సెంటిమెంట్ కొనసాగుతోంది మిడ్ స్మాల్ క్యాప్స్లో. కాబట్టి కేర్ఫుల్గా ఉండండి, ఇండెక్స్ చూసి ఎంతమాత్రం
మోసపోయే పరిస్థితి ప్రస్తుతం లేదు. ఎందుకంటే ఇండెక్స్ ఈజ్ మేనేజ్డ్ బై 7-8 స్టాక్స్, ఎప్పుడు మనం అనుకునేవి బజాజ్ ట్విన్స్, హెచ్డిఎఫ్సి ట్విన్స్ ఇలాంటి స్టాక్స్ అన్నీ కూడా. సో ఇక అనలిస్ట్ ఏమంటున్నారు అడిగి తెలుసుకుందాం. సో రిజల్ట్ సీజన్ ఆఫ్ కోర్స్ కంటిన్యూ అవుతుంది, ఇవాళ కూడా చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి, హెచ్డిఎఫ్సి, ఏఎంసీ లాంటి కంపెనీస్ అన్నీ కూడా. సో అండ్ మరోవైపు మనకు మిడ్ క్యాప్స్లో పెయిన్ అలాగే కంటిన్యూ అవుతోంది. సో ఏంటి, ఏం చేయాలి ఇన్వెస్టర్స్? ఐ థింక్ దే షుడ్ స్టే అవే అండి, ఎందుకంటే నో న్యూస్ ఈజ్ గుడ్ న్యూస్ అని నిన్న స్కై మెట్ వాళ్ళు ఈ ఇయర్ మాన్సూన్ పక్కన పెట్టి నెక్స్ట్ ఇయర్ కూడా మాన్సూన్ అంత బాగుండదు అన్నట్టుగా వాళ్ళు స్టేట్మెంట్స్ ఇచ్చారు. సో లీవ్ ఎలాన్ ఐఎండి. సో మాన్సూన్ ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఎ బిగ్ ప్లేయర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సెంటిమెంట్ యాజ్ వెల్ యాజ్ ఫండమెంటల్స్. ఎకానమీ కూడా మనకి పర్చేసింగ్ పవర్ కొద్దిగా పెరగాలంటే ఇఫ్ ఎ గుడ్ మాన్సూన్ ఈజ్ దేర్ డెఫినెట్లీ కన్జంప్షన్ లెడ్ థీమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అండ్ దే విల్ బి లాట్ ఆఫ్ స్పెండింగ్ ఇన్ ద రూరల్ ఏరియాస్. సో యాజ్ ఇట్ ఈస్ మనకి గ్లోబల్ స్లో డౌన్ చూస్తున్నాం, డొమెస్టిక్ స్లో డౌన్ చూస్తున్నాం అండ్ నౌ కంబైన్డ్ విత్ నాట్ సచ్ ఎ గుడ్ మాన్సూన్ ఇఫ్ దెర్ ఈస్ ఎ స్లో డౌన్ ఇన్ ద రూరల్ కన్జంప్షన్ ఆల్సో ఐ థింక్ మెనీ ఇండస్ట్రీస్ విల్ టేక్ ఎ హిట్. ఆటోమొబైల్ హ్యాస్ గాట్ ఇట్స్ ఓన్ ప్రాబ్లమ్స్ ఆఫ్ ట్రాన్జిషన్ ఫ్రమ్ BS6 అండ్ గతంలో NBFC ఫైనాన్సింగ్ వాజ్ ఆల్మోస్ట్ లిటరలీ స్టాప్డ్. అది హౌసింగ్ సెక్టర్లోనూ అయింది, రియల్ ఎస్టేట్ కూడా NBFC స్టాప్డ్ ఫైనాన్సింగ్ యాజ్ వెల్ యాజ్ ఆటోమొబైల్స్. సో ఇప్పుడు ఏమైనా పుంజుకున్నా కానీ పీపుల్ డు నాట్ వాంట్ టు బై, దే కెన్ ఆల్వేస్ పోస్ట్పోన్ సచ్ థింగ్స్ లైక్ ఎ హోమ్ ఆర్ ఏ ప్యాసింజర్ కార్ ఆర్ ఎ టూ వీలర్. సో వేర్ పీపుల్ కెన్ పోస్ట్పోన్ ద పర్చేసెస్ ఐ థింక్ డిమాండ్ కన్జంప్షన్ అనేది కొద్దిగా స్లో డౌన్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఐ డోంట్ థింక్ ఈవెన్ ద రిజల్ట్ సీజన్ విల్ బి సో గుడ్ ఎనఫ్ టు యునో రియలీ కిక్ ఇన్ మ్యాసివ్ బయింగ్. సో వన్ కెన్ వెయిట్ అండి, డెఫినెట్లీ అంత తొందరపడాల్సిన అవసరం లేదు. లెట్ ద హీట్ అండ్ డస్ట్ సెటిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ యునో స్లగిష్ గ్రోత్ రేట్ మనకి డొమెస్టిక్ యాజ్ వెల్ యాజ్ డొమెస్టిక్ పక్కన పెడితే యూరోప్ అండ్ అమెరికా ఐ డోంట్ థింక్ దే హావ్ రీచ్డ్ ఎ పీక్ అండి. మనం ఒకటి చూసాం, ఈవెన్ 27 ఇయర్స్ తర్వాత వీ హావ్ సీన్ ద వర్స్ట్ కైండ్ ఆఫ్ గ్రోత్ రేట్ ఇన్ చైనా. సో చైనా ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కన్జ్యూమర్స్ ఆఫ్ కమాడిటీస్ విచ్ కమాడిటీస్ కొన్ని దాన్ని మ్యానుఫ్యాక్చర్ చేసి ఇట్ యూస్ టు ఎక్స్పోర్ట్ అక్రాస్ ద వరల్డ్. సో చైనా ఈజ్ గోయింగ్ డౌన్ అండ్ ఎగ్జాక్ట్లీ ద క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఆల్ దీస్ ఈజ్ గోయింగ్ టు బి ఫెల్ట్ అక్రాస్ ద వరల్డ్. సో ఇన్ మై ఒపీనియన్ ఇట్స్ నాట్ ఎ డూమ్స్ డే, బట్ డెఫినెట్లీ కొద్దిగా మాత్రం వెయిట్ చేయొచ్చు, తొందరపడే ఇన్వెస్ట్మెంట్ కూడా కొనాల్సిన అవసరం లేదు. వెయిట్ టిల్ ద కంప్లీట్ రిజల్ట్ సీజన్ ఈజ్ ఓవర్, లెట్స్ వెయిట్ ఫర్ సమ్ పాజిటివ్ న్యూస్ అవుట్ వస్తే ఒకవేళ మార్కెట్ డౌన్ఫాల్ అనేది ఇఫ్ ఇట్ ఈస్ స్టాప్ దెన్ ప్రాబ్లీ వన్ కెన్ పికప్ సమ్ గుడ్ స్టాక్స్. ఈ లోపల SIP కెన్ కంటిన్యూ బట్ నాట్ బల్క్ బై. సో ఇంట్రాడే ట్రేడింగ్ పరిస్థితి ఎలా కనిపిస్తుంది? చూడండి, మనకి ఇంటర్నెట్ ట్రేడింగ్ పరంగా చూస్తే మనకు ఒక రేంజ్లో ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. రిజల్ట్ సీజన్ దృష్ట్యా ఆ దానికి తగ్గట్టుగా మూవ్స్ అనేది ఉండడానికి అవకాశం ఉంది, కాబట్టి దాని దగ్గరగా ట్రేడ్ చేసుకోమంటాను. ఎక్కువ శాతం మనకి చూస్తున్నాము మార్కెట్లో అంటే నిఫ్టీ పరంగా స్టేబుల్గా ఉన్నా కూడా మెజారిటీ స్టాక్స్ అన్నీ కూడా అంటే కిందకి రావడం అంటే తగ్గడం చూస్తున్నాము. కాబట్టి చాలా వరకు ఈవెన్ FNO డేటా కానీ గమనిస్తే మనకి చాలా స్టాక్స్లో కూడా పెద్దగా మనకి బయింగ్ ఇంట్రెస్ట్ అయితే కనపడలేదు. పెరుగుతున్నప్పుడల్లో కూడా లాంగ్ అన్వైండింగ్ జరుగుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండమని చెప్తాను. ప్రస్తుతానికి నిఫ్టీ కానీ చూసుకుంటే రేంజ్ కానీ చూసుకుంటే 11,620 నుంచి 640 ఆ లెవెల్లో రెసిస్టెన్స్ అనేది చేయొచ్చు క్యాష్ నిఫ్టీకి. అదేవిధంగా 11,520 ఆ లెవెల్లో మనకి ఉండడానికి నెక్స్ట్ ఫ్యూ డేస్ కొనసాగడానికి అవకాశం ఉంది. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే క్లియర్గా డౌన్ ట్రెండ్లోకి వచ్చిందండి. మనకైతే లాస్ట్ కొన్ని రోజులుగా వస్తున్న డేటాస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎకానమీ స్లో డౌన్ అవుతుందనే డేటాస్ ఏవైతే ఉన్నాయో దాని ఇంపాక్ట్ డెఫినెట్గా బ్యాంక్స్ మీద పొడుగు పడుతుంది. దాని కారణంగా నేను చూసాము మెజారిటీ బ్యాంక్స్ ఎన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న బ్యాంక్స్ లైక్ RBL లాంటివి కూడా బ్రేక్ డౌన్ చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ నుంచి బ్యాంక్ నిఫ్టీని ర్యాలీలో సెల్ చేయమంటాను. 30,000 బిలో కూడా రావడానికి అవకాశం బ్యాంక్ నిఫ్టీ మనకు కనపడుతుంది. స్టాప్ లాస్ విషయానికి వస్తే 30,700 దగ్గర కొంచెం దూరంగానే స్టాప్ లాస్ పెట్టుకొని బ్యాంక్ నిఫ్టీని పొజిషన్ ట్రేడర్స్ సెల్ అని చెప్తాను. ఇంకా బయింగ్ వెళ్ళాలి అనుకుంటే ఈరోజు కొంచెం ఎస్ బ్యాంక్ కొంత పెరగడానికి అవకాశం ఉందండి. లోయర్ లెవెల్స్ నుంచి బై చేసుకుంటే నేను కూడా 90.50 దగ్గర స్టాప్ లాస్ పెట్టుకోమంటాను. 92.50 పైన సస్టైన్ కాగలిగితే బై చేసుకుంటే 95-96 ఈ దాటి కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే స్టాప్ లాస్తో దీన్ని బయింగ్ పొజిషన్ తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఇక సెల్లింగ్ వెళ్ళాలి అనుకుంటే బజాజ్ ఫిన్సర్వ్ అండి, 7,700 పైన సారీ దాని బిలో కంటిన్యూగా ఈ స్టాక్ కానీ ట్రేడ్ అయితే సెల్ చేయమంటాను. 7728 ఆర్ 77 ఒక 30 రూపీస్ పైన స్టాప్ లాస్ పెట్టుకుంటే 7,640-660 లెవెల్స్ని ఇంట్రాడేలో టెస్ట్ చేసే అవకాశం ఈ స్టాక్లో కనపడుతుంది. అదేవిధంగా చాలా స్టాక్స్ మనకి రీసెంట్గా మనకి వీక్గా ఉన్నాయి, అందులో భాగంగా DLF అని కూడా ర్యాలీస్లో ఇంట్రాడే కోసం మాత్రం సెల్ చేయమని చెప్తాను.
అదేవిధంగా పొజిషనల్ ట్రేడర్స్ ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్లో ఇంకా మనకి ఈ స్టాక్లో డౌన్ ట్రెండ్ అనేది కనపడడానికి అవకాశం ఉంది. దానికి కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. చాలా వరకు మార్కెట్ స్టాక్ స్పెసిఫిక్ కన్సాలిడేషన్ కొంచెం డౌన్ సైడ్ బయాస్తో ఉండే అవకాశాలు ఉన్నాయండి. ఓకే, ఇక ఇన్వెస్టర్స్ నుంచి కాల్స్ మెయిల్స్ తీసుకోవాలి. కొన్ని ప్రకటన తర్వాత పంచేద్దాం. కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ కొత్తగూడెం నుంచి యాదగిరి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి, అడగండి సార్. ఈ ఫార్మా సెక్టర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను సార్. ఇప్పుడు సన్ ఫార్మా, అజంతా ఫార్మా, ఒకాడ్ ఫార్మాలో సన్ ఫార్మా, అజంతా, ఒకాడ్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారా? చేశాను సార్, ఆల్రెడీ. ఆల్రెడీ చేశారు, ఓకే. అయితే అది గత కాలం నుండి ఫార్మా సెక్టర్ మొత్తం పడిపోతుంది సార్. ఇప్పుడు స్టార్టింగ్ లో ఉండమంటారా లేదంటే అక్యుమిలేట్ చేయమంటారా? ఇప్పుడున్న స్టాక్ హోల్డ్ చేసి ఫ్రెష్ గా అక్యుమిలేట్ చేసుకోవచ్చా ఫార్మా షేర్లు? హ్యావ్ టు బి ఎక్స్ట్రీమ్లీ సెలెక్టివ్ అండి. నాట్ ఆల్ షేర్స్. అంటే ఒకాట్ ఈజ్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఎక్స్పోర్టర్స్. వాళ్ళకి డొమెస్టిక్ మార్కెట్లో కొద్దిగానే ఉంది, ఎక్కువ ప్రెజెన్స్ లేదు. సో వాళ్ళకి ఆల్మోస్ట్ 3 to 4 years దాటిందండి, ఆర్ క్లోజ్ టు 5 years. వాళ్ళు దే హావ్ నాట్ బీన్ ఏబుల్ టు రిజాల్వ్ ద ఇష్యూస్ విత్ యుఎస్ ఎఫ్డిఏ. బట్ డొమెస్టిక్ ప్లేస్ అంటే యూ హ్యావ్ యునో మేబీ అజంతా ఫార్మా, ఆల్కామ్ అండ్ టొరెంట్, ఇటువంటివన్నీ డొమెస్టిక్లీ దే ఆర్ స్ట్రాంగ్, ఇంక్లూడింగ్ సిప్లా. సో కొద్దిగా డొమెస్టిక్ మార్కెట్ కూడా రాబోయే 3-5 years బాగా ఎక్స్పాండ్ అయ్యే మార్కెట్ కనిపిస్తుంది. కాబట్టి సెలెక్టివ్గా యూ హ్యావ్ టు బై అండి. ఎందుకంటే మనకి డొమెస్టికలీ రెగ్యులేటరీ ఇష్యూస్ ఎక్కువ లేకపోయినా ఎన్ఎల్ఈఎం అని చెప్పి నేషనల్ లిస్ట్ ఆఫ్ ఎసెన్షియల్ మెడిసిన్స్ ఎవ్రీ ఇయర్ ట్వీక్ చేస్తుంటారు. సో దే కీప్ ఆన్ రెడ్యూసింగ్ ద మెడిసిన్ రేట్స్. అటువంటిప్పుడు దెర్ విల్ బీ సమ్ ఫ్లక్చుయేషన్స్ ఇన్ ద స్టాక్ ప్రైజెస్. మీరు కొన్నది సన్ ఫార్మా, అయ్యా ఇట్స్ రాక్ బాటమ్ నుంచి ఇట్స్ ట్రయింగ్ టు గో అప్ అండి. ఉన్న స్టాక్ ఉంచండి, అడిషనల్గా మాత్రం కొనద్దు. ఒకాడ్ నుంచి ఐ థింక్ యూ కెన్ షిఫ్ట్ ఓవర్ టు సమ్ అదర్ వన్ ఆఫ్ దీస్ డొమెస్టిక్ ప్లేస్. తర్వాత ఈ కాలర్ విజయవాడ నుంచి రత్నం లైన్లో ఉన్నారు. హలో, అడగండి రత్నం. ఓకే, ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నారు. వచ్చారా మా కార్యక్రమంలోకి? హలో సార్, నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ అండి. ఇది స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాను. నాకు బేస్ నాలెడ్జ్ ఏం లేదు, ఎలా స్టార్ట్ అవ్వచ్చు స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలంటే? ఓకే, ఎక్కడ పని చేస్తున్నారు మీరు, విజయవాడలోనేనా లేకపోతే? సారీ సార్, హైదరాబాద్ అండి. నేటివ్ విజయవాడ. నేటివ్ ప్లేస్ విజయవాడ. ఎంత మీ వయసు, ఎంత ఎంత సాలరీలో ఉన్నారు ఇప్పుడు? 21 ఇయర్స్ 50,000 లో ఉన్నాను. 21 ఇయర్స్కి 50,000 వచ్చారు, వెరీ గుడ్. చక్కటి ఆరంభం కెరీర్కి సంబంధించి. తప్పకుండా సేవింగ్స్ చేయండి. స్టాక్ మార్కెట్లోకి నేరుగా రావడం అనేది కొంచెం రిస్కీ వ్యవహారం. మ్యూచువల్ ఫండ్స్ నార్మల్గా మనం సజెస్ట్ చేసే దొడిదోవనండి, లేకపోతే ఇండైరెక్ట్ వే. సో యు ఆర్ పార్టిసిపేటింగ్ ఇన్ ది ఈక్విటీ మార్కెట్స్ వయా ది మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్ రూట్ని సెలెక్ట్ చేసుకోండి. ఒక 2-3 ఫండ్స్ని సెలెక్ట్ చేసుకొని మేబీ ఒక లార్జ్ క్యాప్, ఒక డైవర్సిఫైడ్, మరొక మిడ్ క్యాప్ స్కీమ్, ఇలాంటివి సెలెక్ట్ చేసుకొని అందులోంచి మీరు నెల నెల ఎస్ఐపి పద్ధతిలో చేయండి. ఎప్పుడన్నా డబ్బులు బాగా లంసమ్స్ వచ్చినప్పుడు, మేబీ ఏ బోనస్ వచ్చినప్పుడు, లేకపోతే మరొక విధంగా పెద్ద మొత్తాలు వచ్చినప్పుడు యూ కెన్ ఆల్సో ఇన్వెస్ట్ ఇన్ ఏ లంసమ్ వే. బట్ చాలా యంగ్ ఏజ్లో స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి మీకు మీ ఫైనాన్షియల్ గోల్స్ని రీచ్ అయ్యే విధంగా ఎస్ఐపీలు స్టార్ట్ చేయండి. మంచి రిటర్న్స్ వస్తాయి, చక్కటి వెల్త్ క్రియేట్ చేసుకోగలుగుతారు. పెళ్ళి అయ్యి పిల్లల్ని కానీ వాళ్ళందరినీ పెంచి పెద్ద చేసే పరిణామ క్రమంలో మీకు చాలా మైల్ స్టోన్ పేమెంట్స్ అవసరం అవుతాయి. బట్ అన్నిటికీ కూడా ఎస్ఐపి చేయటం చాలా చాలా కీలకం అండి. సెలెక్ట్ గుడ్ స్టాక్. వి విష్ యూ ఆల్ ది బెస్ట్. తర్వాత శ్రీకాకుళం నుంచి రాజు లైన్లో ఉన్నారు. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి, అడగండి రాజు. సార్, ఎంతో మంది కాపాడుతున్నారు సార్ ఈ పంచిన స్టాకుల్లో పడిపోకుండా, యదార్థంగా ఎంతో మందికి పెళ్లి స్టాక్స్ స్టాక్లో పడుకుంటా కాపాడుతున్నారు సార్. వసంత్ కుమార్ గారు మీరు ధైర్యంగా చెప్తారు కొనొద్దని, యాక్సెప్ట్ సార్ మీకు. థ్యాంక్ యూ రాజు గారు. ఇది సార్, ఎంతో మంది మీ వల్ల సార్, మీరు ఎప్పుడు బాగుంటారు, భగవంతుడు మీకు ఎప్పుడు ఆయురాధ్యులు ఇవ్వాలని కోరుకుంటారు. థ్యాంక్ యూ సార్. మీరు కూడా అందరూ చల్లగా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నాం. చెప్పండి, ఏమైనా డౌట్ ఉందా? అడ్వాన్స్డ్ రేట్ చెప్పి లాంగ్ రన్ కొనొచ్చా అంటే 60 రూపాయలు ఒకప్పుడు చూసాము, అలా 3 వందలు దాటి వెళ్తుంది. ఇప్పుడు
అది బేసికలీ అందులో చాలా యూనో ఇష్యూస్ ఉంటాయండి. ఇట్స్ కంప్లీట్లీ రీసెర్చ్ బేస్డ్ కంపెనీ. అంటే సన్ఫార్మా వాళ్ళు ఒకప్పుడు అది సన్ఫార్మా లోపలే ఉండేది, రీసెర్చ్ డివిజన్ సెపరేట్లీ దాన్ని లిస్ట్ చేశారు. ఇట్స్ మోర్ దెన్ 10 ఇయర్స్ అయింది అనుకోండి. అది మాలిక్యూల్స్ అనేది వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారండి. రీసెంట్లీ వాళ్ళకు ఒక మాలిక్యూల్ ఆంకాలజీవియస్ మాలిక్యూల్ ఆర్ఫెన్ డ్రగ్ స్టేటస్ అంటారు, అంటే వాళ్ళకి ఫాస్ట్ ట్రాక్ అప్రూవల్ వచ్చింది. సో అటువంటిది ఏదైనా వచ్చినప్పుడే అది అందులో స్పైక్స్ ఉంటాయండి, ఆర్ అందులో యాక్టివిటీ లెవెల్ ఉంటుంది. మిగతా అన్ని రోజుల్లో మాత్రం ఐ డోంట్ థింక్ ఇట్ విల్ గివ్ యూ అ గ్రేట్ లాట్ ఆఫ్ రిటర్న్. సో ఒక్కొక్క హై రిస్క్ తీసుకుంటున్నారు. ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ కంపెనీ, బట్ ఇటువంటిది మీకు కన్సిస్టెన్సీ ఆఫ్ రిజల్ట్స్ ఆర్ ప్రాఫిటబిలిటీ అనేది మాత్రం డెఫినెట్లీ ఉండదు ఈ కంపెనీలో. కాబట్టి మీరు ఆల్రెడీ కొన్నది ఇప్పుడు బాగా పడ్డది, అక్కడి నుంచి ఇంకా ఏమైనా కొనొచ్చు అంటే ఐ డోంట్ థింక్ యూ షుడ్ బై మోర్ అండి. ఇన్స్టెడ్ యూ బై సన్ఫార్మా. ఒకవేళ వాళ్ళు చేసిన రీసెర్చ్ ఫార్ములేషన్లో తయారు చేసి సన్ఫార్మా వాళ్ళే అమ్ముతారు, కాబట్టి ఇట్స్ బెటర్ టు బై సన్ఫార్మా అండ్ డిక్లైన్స్ రాదర్ దెన్ స్పాక్. మెయిల్స్ తీసుకోబోయే ముందు చివరి కాల్ చూద్దాం. జయలక్ష్మి, హలో. అడగండి జయలక్ష్మి. జైన్ ఇరిగేషన్ ఒకటి బాగా పడింది, నేను 60లో కొన్నాను. అది ఒకటి ప్రాక్టర్ అండ్ గ్యాంబల్ హెల్త్ లిమిటెడ్, దాని ఆ రెండింటి గురించి చెప్పండి. జైన్ ఇరిగేషన్ అయితే చాలా కష్టాల్లో ఉన్న కంపెనీ అండి. ఇప్పుడప్పుడే వాళ్ళ డెట్ బర్డెన్స్ తీరే అవకాశాలు కూడా ఏం కనపడలేదు ఇప్పుడున్న మార్కెట్ కండిషన్స్లో. అండ్ వాట్ అబౌట్ పిఎన్జి? అండి పిఎన్జి మీరు ఒక ఇన్వెస్ట్మెంట్ పరంగా అయితే మీరు కొనుక్కోవచ్చు అండి. అయితే రీసెంట్గా మనకి చూస్తున్నామండి ఈ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ కూడా కొంచెం మనకి ఈ ఎకానమీ స్లో డౌన్ కావడం వల్ల రీసెంట్గా చాలా స్టాక్స్ కూడా పెద్ద పెద్ద కంపెనీస్ అన్ని కూడా ఈ మధ్యకాలం లోస్కి వస్తున్నాయి. అయితే మీరు తొందరపడి అడవాడిపడి కొనాల్సిన అవసరం అయితే లేదండి. ఫండమెంటల్ పరంగా బాగుంది. అయితే ఇది బాగా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. ఓవరాల్గా ఎఫ్ఎంసీజీలో మనం చూసుకుంటే అన్ని కూడా P 40-42 అటు ఉంటుంది, బట్ దీని పీ కానీ చూసుకుంటే క్లోజర్గా 90 PE దాకా ఉంది, కాబట్టి చాలా ఎక్స్పెన్సివ్. ఈ లెవెల్లో అయితే నేను సజెస్ట్ చేయను, ఇంకొంచెం వెయిట్ చేయండి. కొంత కరెక్షన్ రావడానికి ఈ స్టాక్లో కూడా కనపడుతుంది. దీంతోపాటు కాంపిటీషన్ కూడా ఎక్కువైపోయిందండి. ఇంతకుముందు చూసుకుంటే ప్లేయర్స్ ఒక 4-5 ఉండేవాళ్ళు, ఇప్పుడు చాలామంది చాలా పెద్ద ఎత్తున మార్కెట్ కూడా చాలా మనకి ఆన్లైన్లో చూసుకుంటే చాలా కంపెనీస్ వచ్చాయి, కాబట్టి కాంపిటీషన్ చాలా హెవీగా ఉంటుంది. ఈ లెవెల్లో మాత్రం వద్దండి. కొన్ని ఈమెయిల్స్ అందే చూద్దాం మనం. విజయకృష్ణ మెయిల్ పంపించారు. సన్వర్య, సింటెక్స్, సెయిల్, ఎక్సైడ్, వీటిలో ఏదైనా ప్రోగ్రెస్ ఉంటుందా? ఈ స్టాక్స్ యావరేజ్ చేసుకోవచ్చా? నో, ఐ డోంట్ థింక్ సో అండి. ఎక్సైడ్ మేబీ అన్ ఎక్సెప్షన్ అమాంగ్ ద అదర్ 3. సన్వర్య ఇవన్నీ కూడా దే ఆర్ లిటరలీ పెన్నీ స్టాక్స్ అండి. అంటే వాళ్ళు దే మే క్వాలిఫై దెమ్సెల్స్ యాజ్ ఎఫ్ఎంసీజీ కంపెనీస్ ఆన్ అండ్ సో ఫోర్త్. సింటెక్స్ డెఫినెట్లీ ద డెడ్ బర్డ్ అండ్ ఆ స్కిల్ ద కంపెనీ. వాళ్ళు రెండిట్లాగా డివైడ్ చేసి రెండింటిని లిస్ట్ చేశారు. ఐ డోంట్ థింక్ మీరు ప్రైస్ పాయింట్ చూసి అట్రాక్ట్ అవ్వడం అంత మంచిది కాదు. ఎక్సైడ్ ఆన్ డిక్లైన్స్ యూ కెన్ బై, బట్ ఎక్సైడ్ కూడా ఇట్స్ నాట్ ఎ ప్యూర్ ప్లే బ్యాటరీ ప్లే. యూనో అంటే మనకి బ్యాటరీస్ అంటే ఆటోమోటివ్ బ్యాటరీస్, నాన్ ఆటోమోటివ్ ఇంక్లూడ్స్ మెనీ సెక్టర్స్. కానీ వాళ్ళ డ్రాగ్ ఈజ్ వాళ్ళ ఇన్సూరెన్స్ వర్టికల్లో ఒక దాంట్లో డబ్బులు పెట్టారు, దట్స్ నాట్ మేకింగ్ మనీ. సో అది హైవ్ ఆఫ్ చేస్తేనే ఈవెన్ ఎక్సైడ్ విల్ హ్యావ్ ఇట్స్ బెస్ట్ డేస్ ఇన్ మై ఒపీనియన్. ఒకవేళ కొందల్చుకుంటే ఆన్ డిక్లైన్స్ యూ బై ఎక్సైడ్, రెస్ట్ ఆఫ్ ది 3 ఐఎమ్ నాట్ కంఫర్టబుల్. తర్వాత మాధురి భాను అడుగుతున్నారు, ఆర్విఎల్ కొనారట 28.50. ఆర్విఎల్ అంటే రైల్ వికాస్ నిగమ. మీరు అబ్రివేటెడ్ పేరు రాస్తున్నారండి, కరెక్ట్గా చెప్పాలి మాకు. రైల్ ఒకవేళ రైల్ వికాస్ అయితే ఏమిటి పరిస్థితి? ఫ్రెండ్ రైల్ వికాస్ ప్రస్తుతానికి ఇది హోల్డ్ చేయండి. మీరు ఈ స్టాక్ కానీ చూసుకుంటే కొంచెం ఒక టైంలో బాగా యాక్టివ్గా ట్రేడింగ్ యాక్టివిటీగా ఉంది తప్ప ఫండమెంటల్స్ పరంగా కూడా ఇది చాలా ఎక్స్పెన్సివ్ స్టాక్ అండి. మీరు 28లో కొన్నారు, ఇప్పుడు షార్ట్ టర్మ్ అయితే మాత్రం డౌన్ ట్రెండ్లో ఉందండి. అక్కడ నుంచి కూడా ఈ స్టాక్ మనకి కొంచెం వీక్ కావడం చూస్తున్నాము. ఇమీడియట్గా అయితే మాత్రం పెద్దగా పెరకపోవచ్చు. ఇంకా నేను అనుకోవడం ఇంకా ఈ స్టాక్ ఇంకా కొంచెం వీక్ అయ్యే ఈవెన్ 22 లెవెల్స్ కూడా టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. ఈ లోపల ఏమైనా ర్యాలీ వస్తే బెటర్ ఏంటంటే మీరు ఎగ్జిట్ కండి. చాలా పెద్ద ఈక్విటీ, చాలా ఎక్కువగా ట్రేడింగ్ మూవ్స్ తప్ప ఇన్వెస్ట్మెంట్ పరంగా నేనైతే ఈ స్టాక్ రికమెండ్ చేయను. ర్యాలీ వస్తే క్లోజర్గా మీ రేట్లో మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను. ఎన్సీసీ, నాట్కో గురించి అడుగుతున్నారు కేఎస్ మూర్తి. సో ఈ రెండు మళ్ళీ పూర్వపు హైస్ ఏవైతే ఉన్నాయో అవి చూసే అవకాశం ఉందా? ఇట్స్ అ డిఫికల్ట్ క్వశ్చన్ టు ఆన్సర్ అండి. పూర్వపు హైస్ చూసే అవకాశం ఉందా లేదా, ఇట్స్ నాట్ సో ఈజీ టు ఆన్సర్. ఒకవేళ చూస్తాయి అని చెప్పడం కూడా కష్టమే. ఎప్పుడు చూస్తాయి, ఐ మీన్ వెన్ ఈస్ ద టైమ్?
సో లాంగ్ టర్మ్కి ఐ థింక్ బోత్ ఆఫ్ దేమ్ ఆర్ రీజనబుల్లీ గుడ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడున్న ప్రైజెస్లో పెద్దగా డ్యామేజ్ అయితే కనిపించలేదు, ఇంక్లూడింగ్ నాట్కో అది కంటిన్యూస్లీ లాస్ట్ వన్ ఇయర్లో పడుతుంది. ఓవరాల్ ఫార్మా ప్యాక్ అంత బాగాలేదు లాస్ట్ 1-2 ఇయర్స్ నుంచి, బట్ నాట్కో వాజ్ అవుట్ పర్ఫార్మర్, కానీ అది హై నుంచి కూడా అది పడుతుంది. ఎందుకంటే వాళ్ళ సస్టైనబుల్ బిజినెస్ ఈజ్ ఒక ప్లాటో డౌన్ అయిపోయింది అనమాట, అంటే ఇంక్రిమెంటల్ గ్రోత్ రేట్ న్యూ మాలిక్యూల్స్ నుంచి అంతగా రాలేదు. సో ఇక్కడ నుంచి మాత్రం న్యూ హైస్కి వెళ్తాయా, ఇట్స్ డిఫికల్ట్ టు ఆన్సర్ ద క్వశ్చన్ వెన్, బట్ దే మే డూ వెల్ ఫ్రమ్ హియర్ ఆల్సో. ఎందుకంటే రెండు కూడా డీసెంట్ కంపెనీస్ విత్ రీజనబుల్లీ గుడ్ ఫండమెంటల్స్, కాబట్టి ఐ థింక్ యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద స్టాక్స్ విచ్ ఆల్రెడీ హ్యావ్. ఒకవేళ ఫ్రెష్గా కొనదలుచుకుంటే మాత్రం యూ షుడ్ వెయిట్. రాజ్ కర్రీ అడుగుతున్నారు, ఆర్బిఎల్ బ్యాంక్ లాంగ్ టర్మ్ కోసం కొనొచ్చా, ఎందుకు నిన్న ఇంతగా తగ్గింది, ఇప్పుడున్న కండిషన్స్లో ఏ బ్యాంకులో ఏం జరుగుతుంది అనేది ఊహించడం కష్టంగా ఉందండి. మేబీ సంథింగ్ బ్రూయింగ్ ఇన్ ది ఆర్బిఎల్ బ్యాంక్ మనకు తెలియదు, తెలియని విషయం గురించి కామెంట్ చేయకూడదు, బట్ అనుమానాస్పదంగా నిన్నటి పత్రం కనిపిస్తుంది. ఎనీ బ్యాంక్ ఆర్ ఎనీ ఎన్బిఎఫ్సి ఇప్పుడే మనం చూస్తున్నాం, మాగ్మా ఫిన్కార్ చీఫ్ స్టెప్ డౌన్ రాజీనామా చేశారు, నిన్న వి సా ద స్టాక్ పతనం అయిపోయింది. సో అది అయిన తర్వాత న్యూస్ బయటకు వస్తుంది, మనం ముందుగా మనం అంజలి రైట్ ఇది అన్నిటికీ వర్తిస్తుంది మోస్ట్ ఆఫ్ ద కంపెనీ. కేర్ఫుల్ ఉండండి, ఏమి హడావిడేం లేదు ఫైనాన్షియల్ సెక్టర్కి సంబంధించి, మనం హడావిడిగా అబ్బా తగ్గింది అని గంతేసి కొనుక్కునే పరిస్థితులు ఎంతమాత్రం లేవు. ఏం జరుగుతుందో తరచి చూసిన తర్వాతే కొందాం, ఏమి హడావిడేం లేదండి. ఏమి డబ్బులు మార్కెట్లో డబ్బులు పోగొట్టుకోవడం చాలా ఈజీ అండి, సంపాదించడం ఎంత కష్టమో పోగొట్టుకోవడం అంత ఈజీ, కాబట్టి తొందరపడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు, ప్రైస్ చూసి ఎట్టి పరిస్థితులను మోసపోవద్దు. సో ఇది ఇవాళ బ్రేక్ఫాస్ట్ షో, కీప్ వాచింగ్ టీవీ 5.